నేటికి జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ల పర్వం సాయంత్రం 5 గంటలకు ముగియనున్నట్లు సాధారణ ఎన్నికల అధికారి దామోదర్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ మండల పరిధిలోని కౌంటర్ 11, అక్కారం 2, కొడకండ్ల 3, సింగాటం కౌంటర్ 2, అహ్మదీపూర్ 2, కల్లూరు కౌంటర్ 3, దిలాల్పూర్ 1, పిట్చెడ్ 2, బయ్యారం 3, కౌంటర్ 41, బంగ్లా వెంకటాపూర్ 2, ధర్మారెడ్డిపల్లి 3, జలిగామ 3, మొత్తం 11 గ్రామాల ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులు ఆదివారం సాయంత్రం 5 గంటలకు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ మండల పరిధిలోని 11 గ్రామంలో అభ్యర్థులు 1వ సాధారణ ఎన్నికల్లో ఎంపీటీసీ 77 నామినేషన్ దాఖలు చేయగా 70 మంది అభ్యర్థులు అర్హులు కాగా, జడ్పీటీసీ 16 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 8 మంది జడ్పీటీసీ అభ్యర్థులుగా అర్హులైనట్లు ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈరోజు నామినేషన్లు ముగిసే సమయానికి ఎంపీటీసీ 11 ఎంపీటీసీల కాలం 70 మంది అభ్యర్థులు 77 నామినేషన్లు వేయడం జరిగింది. అలాగే ఎంపీటీసీ అభ్యర్థి కోసం పోటీ పడుతున్న వారు 8 మంది అభ్యర్థులు 16 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. సో వీరందరికీ సంబంధించిన నామినేషన్లు కూడా రేపు 29 ఏప్రిల్ 2019 రోజు ఉదయం 10:30 గంటల నుంచి స్క్రూటినీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ స్క్రూటినీ సమయంలో అభ్యర్థులు కనుక అందుబాటులో ఉంటే వాళ్ళ సమక్షంలో పని చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ స్క్రూటినీ అయిపోయిన తర్వాత మొత్తం ఎంతమంది బరిలో ఉన్నారు, వ్యాలిడ్ నామినేషన్స్ ఏమొచ్చినాయనేది సాయంత్రం 5 గంటలకి మండల ఆఫీస్ నోటీస్ బోర్డులో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా నామినేషన్స్ కనుక రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపీటీసీకి సంబంధించింది ఏదైనా రిజెక్ట్ అయితే మాత్రం జిల్లా కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు 30వ తారీఖు నాడు అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ సంబంధించిన ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ 1వ తేదీ నాడు రిజెక్ట్ అయిన వాటిని పరిశీలించి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అలాగే 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి విత్డ్రాల్స్కి చివరి సమయం మనకి. 3 గంటలలోపు ఎవరైనా విత్డ్రా చేసుకుంటే అవి తొలగించి 3 గంటల తర్వాత ఎన్నికల పరిలో ఎంతమంది నిలుచున్నారనే వారికి గుర్తులను కూడా కేటాయించి మనం 3:30 సమయంలో నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా విత్డ్రాల్స్ అయిపోయిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా 3వ తేదీ నాడు ఉదయం 11 గంటలకి ఒక శిక్షణా కార్యక్రమం కూడా ఇస్తాం ఎన్నికల ఖర్చులకు సంబంధించి. దానికి మనకు ఎన్నికల ఖర్చులు అందరూ ఒకరు, అలాగే ఆర్ఓస్, ఫస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారి అందరూ కూడా వారు ఉండి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రికార్డు ఏ విధంగా నిర్వహించాలి,